నిన్న మేమేమనుకున్నాము, ఏం చేద్దాం అనుకున్నాము, టైం ఎంత అవుతుంది, ఇంకా అత్తలేరు ఇల్లు రాని, ఒక్కొక్క సంగతి చెప్తా. అరే ఎప్పుడు వచ్చినావురా, నీకు అందరి మంది పెడతారా, నీకు అందరి మంది పెడతారు పో, నిన్న ఏ టైంకు రమ్మన్నా నువ్వు ఏ టైంకి వచ్చినావు. అయ్యేలా మామ కుక్క పొద్దురా, అలికి అల్లి సేవ వరకు లేట్ అయింది. అరే సరే అని మనీ ఆడేర్రా. అరే అదేమన్నా తొక్క పెట్టుకొని తింటాడా, ఆడ ఎప్పుడు వస్తాడో నాకేం తెలుసు. అబ్బా బాణగరానికి రావడు తోట మునగాడు అంట అవతలాడు, పంటలు ఎత్తలేడు. అరే మణిగాడు ఎప్పుడు వస్తావు నాకేం తెలుస్తాయి. అయిపోయి అరే ఎప్పుడు వచ్చిర్రా. మేవా మేము అలపద్యాలే వచ్చినాం, ఇంకోసేపు పండ పైన అవురా, అవురా ఇంకోసేపు పండ పైన. అరే నేనారా, నిన్ను బర్రె పిండకాలు తీసొచ్చే వరకు పాలు పోసొచ్చే వరకు లేట్ అయింది. నీ పని నీకే సాధాలంటే ఇంకా నువ్వు బర్రె పిండకాలు తీసి పాలు పోసొత్తవారడు. అరే దానిగా నేను నీళ్ళే కావాలి, నేను ఇంటికాడ రోజు ఎంతో కొంత పని చేస్తా. నీ జుట్టు చేసినావు. అరే సరే అని కరుణాకర్ అన్నేర్రా. ఆ కరుణాకర్ గాడు చెప్పనత్తా నెత్తులు కొట్టే కదా, అది ఇప్పుడు ఏమైనా నచ్చిందా. అరే పెద్దలు వచ్చిందాలే కరుణాకర్ అన్న అనాలే, నా సొంత అన్న అంట. అది మా తోట ఉంటుంది, మన తోట తిరుగుతుంది, అది అరే అంటే అరే అంటే. అయిపోయి ఎప్పుడు వచ్చిర్రా. ఏమాయే అప్పుడే వచ్చిన అన్న, నిన్న మనం ఏమనుకున్నాం, నువ్వే గింత లేట్ అత్తే ఎట్లానే. అన్న నువ్వే నువ్వు మా గ్యాంగ్ లీడర్, నువ్వే లేట్ అత్తే ఎట్లానే. అరే ధనుష సరే మన పల్లెడు పెట్టినవరా. కొంచెం గట్టి అర్థం అవుతుందిరా పని. నీకేం ఏర్పడుతుంది, పని చేసిన పడుతుంది, అసలు నువ్వు ఏ చూడు ఎట్లా ఏర్పడుతుండు. అయిపోయి అరే నేను పెద్దనిరా, నేను చెప్తా మీరు వినాలి, నేను చేస్తానా పని. ఇంకా నువ్వే పెద్ద, నువ్వే గట్టి పని మాట్లాడుతుంటున్నావు. ఎక్కువ మాట్లాడకు, చక్క నూక్కపో. మా నూక్కపోతా అంతే. ఏంరా సూరజ్ దమ్ముకొచ్చినావా. అరే దమ్ముకత్తుడు కాదురా, మన ఇట్లా రోడ్డు పండు అని ఎంతసేపు నూకుతాం రా గడ్డి. చప్పుడక మీ గడ్డి కుప్పలు ఎంత, మీ గడ్డి కుప్పలు ఎంత, మీ గడ్డి కుప్పలు ఎంత, మా గడ్డి కుప్పలు ఎంత. గడ్డి వచ్చినా అనుకో వారం రోజులు మంట ఆచరా. అయిపోయి అరే నేను కొంచెమే తెచ్చారా, ఎందుకంటే మా గడ్డి కుప్ప చిన్నది. అరే నేనైతే ఇంకింత గడ్డి ఎక్కువ ఇస్తాను, ఎందుకంటే మా పొలం మళ్ళీ వచ్చినాం, ఇంకింత గడ్డి వస్తుంది. నువ్వు తెస్తావు కానీ మేయ గెలిచిందనుకో మన అందరినీ ఇరిగా మరో చెప్తాడు. మాయమంటాడు,
అయిపాయ్. మాయతో టేం కాదు. ఏ అవురా, ఎందుకు ఆడుతుర్రు? ఉబ్బలకి వెళ్ళకుండా గడ్డి తీయాలి, కుప్పేయాలి, రోజు పొద్దుగాలు ఇవ్వాలి, కదా మంట కాగాలి, స్కూల్ కావాలి. చలో పర్రి. ధనుష్ ఇది మీ గడ్డి కుప్పనేగా, నువ్వే గడ్డి. నా బండి పట్టుకోరా. అరే సరే అని కరుణాకర్ అన్నారు రమ్మని. అరే అది లేచే వరకే ఏడైతే ఆడే ఎప్పుడత్తారా? అయిపోయి అరే మణిగా మంట వండుతలేదు, గడ్డ వేస్తలే. అరా అరే ఊగనే అన్నారా. అరే మణిగా నువ్వు అట ఉంటే వేస్తే అవుతుంది, ఏమన్నా నొత్తుందా నీకు? అరే ఇది కన్నకరం నేను గడ్డకు రాలే కానీ మా టెండి వచ్చింది. నేను చూసుకుంటా అవురా. కన్నకరన్న రోజు ఎట్టిపోతున్నాయే, గడ్డరా అందుకు రావు కానీ మంట కాదందుకు మంచి వస్తాయో నువ్వు? అరే ఆ గడ్డి మా ఇంటి కొంచెం లేదు కదా. అయ్యే మీదందుకు ముహూర్తం మేము ఇదగడు కుప్పలకి వెళ్ళింటే మా గడ్డు కుప్పలకి వెళ్ళింటే తెచ్చుకున్నాం, మీదందుకు ముహూర్తం మేము. నేను తాటి మాట పట్టుకొని మా ఇంటిని ముంగడికి వెళ్ళి నొక్కపోలేదా? అవో మీ ఇంటి ముంగటి నుంచి వెళ్ళి నొక్కపోతే గడ్డి అది మీదేనా ఇక? అరే నిన్నేద్దామారా. ఏందో ధనుష్ ఎత్త అంటున్నావు? ఇలా మేము మంట కడుకు వచ్చినా అని బాగా రోడ్డింపుతున్నా. సరే నువ్వైతే మాట్లాడుతున్నా, నీ సంగతి చెప్తా. ఏ నీట్లా ఏమైతే అయిపో అయిపోయి
ముందుగా మా వీడియో గిట్ల మీకు నచ్చినట్లయితే మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కింద గంట కొట్టండి.